Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి భారీ షాక్. ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గంటా వారిలా కాకుండా రాజమార్గంలోనే వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గంటా శ్రీనివాసరావుకు రాజకీయాల్లో ప్రత్యేకమైన శైలి ఉంది. గెలిచిన పార్టీలో ఉంటేనే ప్రజలకు మేలు చేయగలం అనేది గంటా మార్క పొలిటికల్ ఫిలాసఫీ. మామూలుగా ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇక గంటా వంటి రాజకీయ యోధుడు అన్ని పార్టీలకు కావలసిన అత్యవసర పొలిటికల్ కమోడిటీ. అందువల్ల ఆయన ఎన్నిసార్లు పార్టీలు మారినా తీసుకునేవారు ఉంటారు. పార్టీలో చేర్చుకునే వాళ్ళు ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు వెళ్లడంలో తప్పులేదు. తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. జనం కూడా ఆయన్ని అన్ని తెలిసి ఆదరిస్తున్నారంటే ఆయనను పొలిటికల్ హీరోగానే భావించాలి. ఇప్పటి వరకు జగన్ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు తప్ప వారికి పార్టీ కండువా కప్పలేదు. ఆ కండువా సీన్ గంటాతోనే మొదలు కాబోతుందట. ఆగస్టు 9న వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ నుంచి పిలుపు కూడా వచ్చిందట. ఇక గంటా చేరికకు జగన్ డైరెక్ట్ గా లైన్ క్లియర్ చేశారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆయనే సర్వాధినేత. ఎవరి అలకలు అగచాట్లతో సంబంధమే లేదు. సో గంటా చేరిక రాజమార్గం ద్వారానే జరిగిపోతోంది అన్నమాట. ఇక గంటా శ్రీనివాసరావు టీడీపీతో ఎటువంటి గత జలసేతు బంధనాలు ఉంచుకోవాలనుకోవడం లేదు. తాను వైసీపీలో చేరదలుచుకున్నారు కాబట్టి టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. బహుశా నేడో రేపో గంటా రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దాంతో అటు చంద్రబాబు కానీ ఇటు తమ్ముళ్ళు కానీ ఎవరు కిక్కులు మనడానికి లేకుండా గంటా పక్కాగా తన ప్లాన్ అమలు చేస్తారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు చేరిక వల్ల అటు వైసీపీలో బాధితులు చాలా మంది అవుతారు. ఆయన రాజకీయ ప్రభ అలాంటిది. గంటా వంటి బలమైన నాయకుడు చేరికతో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాల్లోనూ పెనుమార్పులు వస్తాయని అంటున్నారు. అంతేకాదు ఆయన సన్నిహితులు సహచరులు పెద్ద సంఖ్యలో వైసీపీలోకి వస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనను అనుసరించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో గంటను అనుసరిస్తారని చెప్తున్నారు. దాంతో వైసీపీకి కొత్త బలం వస్తే ఆ మేరకు టీడీపీ చిత్తుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే గంటా శ్రీనివాసరావు రాకతో వైసీపీలో ఆయనే బిగ్ షాట్ అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో అటు టీడీపీ ఇటు వైసీపీలోని పాతకాపులంతా భారీ షాక్ కు గురికావడం ఖాయంగా కనిపిస్తోంది.